హలో ఫ్రెండ్స్, నమస్తే. సింగర్ గీతామాధురి నందు కొడుకి బార్సల కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. ముల్లితెర నటీనటులు, వెండితెర సెలబ్రిటీలు, బంధువులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ కపుల్ సింగర్ గీతామాధురి, నటుడు నందు జంట ఇటీవల మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఆల్రెడీ దంపతులకు కుమార్తె ఉంది. కుమార్తె పేరు ప్రకృతి. టాలీవుడ్లో గీతామాధురి సింగర్గా రాణిస్తుంది. ఇక నందు యాంకర్గా, నటుడిగా రాణిస్తున్నారు. గీతామాధురి గర్భవతి అయినప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల గీతామాధురి సీమంత వేడుక వైభవంగా జరిగింది. నందు అయితే స్వయంగా వంటకాలు వండి 800 మందికి అన్నదానం చేశారు. ఫిబ్రవరి 10న గీతామాధురి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నందు కుటుంబం సంతోషంలో మునిగిపోయారు. తాజాగా నందు గీతామాధురి కొడుకి బారసారి కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే గీతామాధురి నందు కొడుకు పేరు కూడా చాలా క్రేజీగా పెట్టారు. ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేయడం విశేషం. నందు గీతామాధురి కొడుకు పేరు ధ్రువధీర్ తారక్. పేరులో తారక్ అని రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పేరు చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. గీతామాధురి నందు కొడుకు బారసాల సందర్భంగా బిగ్ బాస్ యూనిట్ నటి హరితేజ, యాంకర్ రష్మి, సింగర్ కౌశల్ లాంటి వారంతా శుభాకాంక్షలు తెలిపారు.